ఈ నెల 17న సికింద్రాబాద్ లో వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి పాల్గొంటారు. సంక్రాంతి పండుగ రోజు ఉదయం 10 గంటలకు వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఈ వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా వైజాగ్ కు చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం కంచరపాలెంలో వందే భారత్ ట్రైన్ పై రాళ్లదాడి జరిగింది. దీంతో రెండు కోచ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ లో భాగంగా నిర్వహణ పర్యవేక్షణ కోసం చెన్నై నుంచి విశాఖకు వందే భారత్ రైలును తీసుకొచ్చారు. ఈ నెల 15న ప్రధాని మోడీ ఈ రైలును ప్రారంభించాల్సి ఉంది. దాడి ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఆఫీస్తో పాటు కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష చేస్తారు కేసీఆర్. సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలూద్ కవిత. కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు. సీఎంపై విపక్షాలు చేస్తున్న కామెంట్స్ ను తప్పుపట్టారు లీడర్లు. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. టూర్ ఏర్పాట్లను మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ పరిశీలించారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. అదే రోజు ఖమ్మం కొత్త కలెక్టరేట్ ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు రాత్రి దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి పగడ్బందీగా వ్యవహరిస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. బాధిత అమ్మాయిలు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. మాదక ద్రవ్యాలతో ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్. యూత్ ఎక్కువగా ఫోన్లు వాడొద్దని సూచించారు. టార్గెట్ 60 డేస్ పేరుతో బీజేపీ లీడర్లకు టాస్క్ ఇచ్చారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. 60 రోజుల్లో 9,000 కార్నర్ మీటింగ్స్ పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోడీ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఇంటికి కమలం గుర్తు వెళ్లాలన్నారు. కేసీఆర్ వైఫల్యాలను జనాలకు వివరించాలని చెప్పారు. పార్లమెంట్ కన్వీనర్లు, ప్రభారీలు, విస్తారకుల సమావేశంలో లీడర్లకు పలు సూచనలు చేశారు బన్సల్. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్ ను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలన్నారు ఎంపీ లక్ష్మణ్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువులు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో పాదయాత్రలో పాల్గొన్నారు లక్ష్మణ్. జగిత్యాలలో యూరియా కృత్రిమ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు లెటర్ రాశారు ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రైవేట్ ఫర్టిలైజర్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలమైందని, సహకార సంఘాల ద్వారా సరఫరా చేయాలన్నారు అరవింద్. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నిన్న కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయిన థాక్రే ఈగోలు వదిలేసి పనిచేయాలని సూచించారు. మరోవైపు రాత్రి వరకు పీఏసీ మీటింగ్ జరిగింది. దేశంలో కోసం రాహుల్ పాదయాత్ర చేస్తుంటే గొడవలకు దిగడం మంచిదేనా అంటూ నేతలను థాక్రే హెచ్చరించినట్టు సమాచారం. కాంగ్రెస్ లో నేతల మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు ఏఐసీసీ సెక్రటరీ బోసరాజు. మాణిక్రావు థాక్రే రాకతో చిన్న చిన్న గొడవలు ఉన్నా సర్దుకుంటామన్నారు. గొడవలు అన్ని పార్టీల్లో ఉంటాయి, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు బోసరాజు. కొత్త సీఎస్గా శాంతికుమారి హైదరాబాద్ బీఆర్కే భవన్లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని, వాటిని మరింత మెరుగ్గా అమలు చేస్తామని చెప్పారు. బాధ్యతను, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. తెలంగాణలో తొలి మహిళా సీఎస్ శాంతికుమారి. ఆమె పదవీకాలం 2025 ఏప్రిల్ వరకు ఉంది. హైదరాబాద్ నాంపల్లిలోని అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో పద్మశ్రీ డాక్టర్ టివి నారాయణ మొదటి వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. టీచర్గా ఉన్నప్పుడు కొందరు ఎడ్యుకేషన్ మాత్రమే అందిస్తారని, కానీ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇవ్వడం టీవీ నారాయణకే సొంతమని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్తో స్టూడెంట్స్కు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు వివేక్. అందుకే తమ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో స్కిల్ డెవలప్మెంట్ను సబ్జెక్టుగా పెట్టామన్నారు. కృష్ణానదీ జిల్లాలో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కృష్ణానదీ జిల్లాల్లో న్యాయమైన వాటా కోసం హైదరాబాద్ టీజేఎస్ కార్యాలయంలో దీక్ష చేశారు కోదండరాం. ఏపీకి ఎక్కువ నీళ్లు, తెలంగాణకు తక్కువ నీళ్ల అని ప్రశ్నించారు. ఈ నెల 30న ఢిల్లీకి వెళ్లి తెలంగాణ వాటా తేల్చాలని కేంద్రాన్ని కోరతామన్నారు.